ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, మన మానసిక స్థితి, మన కోరికలు మన శరీర స్థితిపై ప్రభావం చూపిస్తాయి. మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన కోరికలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును అని. ప్రియులారా, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. ప్రియులారా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని. సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో 6 పడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కొరకు నీవు దాచి ఉంచిన శ్రేష్టమైన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము శ్రమలలో కృంగిపోక విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమెల్లప్పుడూ నీకు విధేయులమై ఎల్లప్పుడూ నీలో ఆనందించే వారముగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.